అధ్యక్ష, మొన్న తప్పనిసరిగా అధ్యక్ష మొన్న సంతాప తీర్మానం మీద మాట్లాడేదానికి అవకాశం లేదు. అధ్యక్ష వినాలి. అధ్యక్ష మీరు చెప్పండి. మొన్న సంతాప తీర్మానం మీద మాట్లాడేదానికి అవకాశం ఇలా ఈరోజైనా అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఉత్తర ప్రత్యుత్తరాలు రాసే క్రమం మానితే ఇస్తాను తప్పనిసరి. కానివ్వండి అధ్యక్ష, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను చూశాను అధ్యక్ష. ఇది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఇది పేపర్లో, ప్రసార మాధ్యమాల్లో, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ సీట్లు లేవు, దయచేసి ఇంకా అడ్మిషన్స్కి రావద్దండి. అంటే దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మెరుగైన ప్రమాణాలు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పాఠశాలలు రూపుదిద్దుకున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష. అధ్యక్ష, మేము దాదాపు 1970లో నేను మా ఊర్లో పీవీసీ ఉన్నత పాఠశాలలో వాయిల్పాడులో చింత చెట్ల కింద చదువుకున్నాం అధ్యక్ష. ఈరోజు అదే పాఠశాలకు దాదాపు 50 సంవత్సరాల తర్వాత, అంటే మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మారినాయి, మరి మొట్టమొదటిసారిగా ఈ నాడు నేడు కార్యక్రమం కింద మా ఊర్లో 85 లక్షల రూపాయలతో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దానంటే మాకే ఆశ్చర్యం అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయా, ఈ విధంగా సౌకర్యాలు ఉన్నాయా, ఈ విధంగా టీవీలు ఉన్నాయా, ఈ విధంగా బల్లలు ఉన్నాయా, ఈ విధంగా కంప్యూటర్లు వచ్చాయని చెప్పి మాకే చాలా ఆశ్చర్యం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో నిరుడు లాస్ట్ 5 ఏళ్ళు కూడా మేము పర్యటించినప్పుడు మేము మధ్యాహ్న భోజనం పరిశీలి చేసాం అధ్యక్ష. చాలాసార్లు పాఠశాలలో ఆ భోజనం తనిఖీ చేసినప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో మానవ మాత్రలు తినలేదు అధ్యక్ష ఆ భోజనాన్ని. అంటే ఆ యొక్క ఆ అద్దము, ఆ అన్నము ముద్దల ముద్దలుగా ఉండడము, ఆ రసములో పురుగులు ఉండడము, ఆ సాంబారు నీళ్ళ సాంబారు, ఈ విధంగా ఏమాత్రం ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లేకుండా గత ప్రభుత్వంలో మరి చిన్నపిల్లలు, చిన్నపిల్లలంటే భగవంతునితో సమానము అధ్యక్ష. అటువంటిది లాస్ట్ 5 సంవత్సరాల్లో మరి ఏ విధంగా మధ్యాహ్న భోజనం పెట్టినారనేది కూడా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి జగనన్న గోరుముద్ద అని చెప్పి వారం రోజుల పాటు ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు కూడా మరి ఎటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వాలా, ఎంత నాణ్యతతో కూడుకున్నటువంటి ఆహారం ఇవ్వాలా, ప్రతిరోజు కోడిగుడ్డు, చిక్కి, అదేవిధంగా మంచి పప్పు, మంచి సన్నబియ్యంతో కూడుకున్నటువంటి అన్నము, ఈ విధంగా 6 రోజుల పాటు మరి ఈరోజు గోరుముద్ద కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు చూస్తే క్రమేపీ ఈరోజు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పడిపోతుంది అధ్యక్ష. దయచేసి అందరూ కూడా గమనించేస్తుంది, ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగా ఈరోజు సంఖ్య పెరుగుతోంది. క్రమేపీ కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంఖ్య పడిపోతోంది అధ్యక్ష. దానికి కారణం ఏదంటే ఈరోజు విద్యా ప్రమాణాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నాడు నేడు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష, నాడు నేడు కార్యక్రమాన్ని మీరు జూనియర్ కళాశాలలకు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కూడా విస్తరింపజేసి వాటిని కూడా బాగు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని కూడా తమ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. దీని మీద కూడా మంత్రి గారు స్పష్టంగా సభ ద్వారా మీరు వారు దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష, మనం చూసాం అధ్యక్ష, మనము ఎన్టీ రామారావు గారి టైంలో కూడా మీరు నేను శాసనసభ్యులు అధ్యక్ష, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత కూడా మనం శాసనసభ్యులుగా పనిచేస్తాం ఆ ప్రభుత్వంలో కూడా. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనుమార్పులు అధ్యక్ష, విద్యారంగంలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పెనుమార్పులు, మరి సమూలమైనటువంటి మరి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు తేవడం అనేది మరి ఇది ఒక చరిత్రలో మైలురాయి, ఒక కలికి తురాయి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షం కూడా మరి వారు
విమర్శలు చేయాలి. అంటే ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇప్పుడు నాడు నేడు కూడా ప్రతిపక్ష శాసనసభల వారి నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి తారతమ్యం లేకుండా, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని అక్కడేమి ప్రభుత్వము నాడు నేడు ఇంప్లిమెంట్ చేయకుండా వదలలేదు అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండంగా జరిగినాయి. ఇప్పుడు మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా జరిగినాయి. ఇటువంటి మంచి కార్యక్రమం, ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు, గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించాలి అధ్యక్ష. ఎప్పుడు విమర్శిస్తామో అదే స్థాయిలో మనము అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా ఇంకోటి మినిస్టర్ గారికి ఇంకో చివరిగా ఒక మాట అధ్యక్ష, అడిషనల్ క్లాస్ రూమ్స్, అడిషనల్ అదనపు తరగతి గదులు చాలా మేము నియోజకవర్గంలో మేము టూర్ చేసినప్పుడు కూడా ఇంకా మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పి విజ్ఞప్తులు కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సాధించాలని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇది కూడా అమ్మఒడి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ కీర్తిని మరింతగా ఇనుపుడింపజేసే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల పట్ల ఒక విశ్వాసం, మరి ప్రగాఢమైనటువంటి నమ్మకం, మీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్ అయినటువంటి భావన ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులు వచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు చూస్తే మా ఊళ్ళో కూడా అధ్యక్ష ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన ముఖ్యంగా ఈ నాడు నేడు స్కూళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాఠశాల డెవలప్ చేయడం వలన మరి మా నియోజకవర్గంలో పీరే నియోజకవర్గంలో చాలా వరకు కూడా పాఠశాలలంతా కూడా మరి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. మరి దీన్ని ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా నేను గౌరవ మంత్రి వారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేదేమంటే, మరి ముఖ్యంగా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా విస్తరింపజేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు.